జరగబోతుంది ఏదో సాధించామని ముగ్గేసి కంగారైపోయారు. ఆ ముగ్గేంటో మనకు తెలుసు, చెప్పండి. హ్యాపీ నీరు ముగ్గది. ముగ్గుకి రంగేసాం, రంగుకి సరిపోలేదని దానికి ఇసుకేసాం, ఇసుక కూడా సరిపోలేదని దానికి ఉప్పేసాం, మొత్తం మీద కలిపి ఒక బొమ్మ వేసాం. ఆ బొమ్మ వెనకాల ఇలా అడావుడు చేసాం, కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్పేసాం హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అని. ఆడు కూడా ఏమాత్రం ఆగలేదు, ఆడు కూడా చెప్పేశాడు నీకు ఏమని, సేమ్ టు యూ బ్రదర్ అని. ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఈ నెలంతా చెప్పేసుకుంటాం మనం, సిగ్గు లేకుంటాం. ఎంత బాగా చెప్పుకుంటాం అంటే ఇది ప్రతి ఏడాది జరిగే తంతే. రంగుల్లో కొత్తదనం లేదు, క్యాలెండర్లో కొత్తదనం ఉంది, ఉప్పులో కొత్తదనం లేదు, ఇసుకలో కొత్తదనం లేదు. ఏం జరుగుతుందో ఏమీ తెలియదు, కానీ తెలియకపోయినా చెప్పేస్తాం మనం ఏమని, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. బాగా వినండి, ఇది లైఫ్ మీనింగ్ లెసన్, ఇది న్యూ ఇయర్ లెసన్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం, బాగా వినాలి, మనిషి ఎంత అమాయకంగా ఉంటాడో చూడండి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2020 నుంచి దాటి 2021కి వచ్చే టైంకి ఇదే అడావుడి చేశాం. డిసి నుంచి అనగా డిసెంబర్ నుంచి జనవరి సీజన్లో కడుగెడుతున్నప్పుడు తెగ కేకలేసాం, తారాజువలేసాం, బాంబులు పెట్టి పడుకున్నోని కూడా లేపేసాం, దారంటిపోయే బైకులు ఆపేసాం, ఆటోలు ఆపేసాం, జంక్షన్ జామ్ చేసాం, మనకు నచ్చిన పేర్లు రాసుకున్నాం, బటన్ లిప్పేసిన వాడొక్కడు, కేకులు వెలిగించుకున్న వాడొక్కడు, మొక్కానికి రాసేసుకున్న వాడొక్కడు, దేనికి రైంతడావుడంటే హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ఈ బాంబులు దానికేనంటే ఎస్, సరిగ్గా 12 గంటలకు మన సెంటర్లో పేలిపోవాలేంటి బాంబు. సరిగ్గా 12 పడుతుంది ముల్లడగానే ఓరెత్తిపోవాలి మన ఈది, సైలెన్సర్లు పీకేయండిరా అన్నారట బ్యాచ్. ఒక్కొక్కడు ఒక్కొక్క విధముగా న్యూ ఇయర్ విషయం చెప్పాడు. మరికొంతమంది చాలా విచిత్రంగా చెప్పారు, అల్లలో చెప్పారు తెలుసా, ఈ తలకాయ ఉంటుంది, ఈ తలకాయ మొత్తం ఇది గుండె గీసాడు, ఎంట్రుకలు మాత్రం న్యూ ఇయర్ అని రాయించుకున్నాడండి. ఇక్కడ ఏడ్రది అని అడిగితే హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అన్నాడు ఆడు గుండెలో నుంచి. చూసారా, ఒక్కొక్కడు ఒక్కొక్కరు అంటే ఎవడికి నచ్చింది వాడికి చేసే ప్రయత్నాలు చేశారు. అయిపోయింది, ఇలా అవుతుందని 2020 నుంచి వస్తున్న మనం 2021కి వెళ్ళే టైంకి ఇలా జరుగుద్దని మనకు ముగ్గేసినప్పుడు తెలుసా, విసర్ చెబుతున్నప్పుడు తెలుసా, ఇలా జరుగుద్దని తెలిస్తే ఆ రోజు డీసీ నుంచి జనవరిలోకి వస్తున్న టైంలో, డిసెంబర్ నుంచి జనవరిలోకి వస్తున్న టైంలో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇయర్, ఈ సంవత్సరం ఇలా ఒక్కొక్కరికి రగిలిపోయేలా ఉంది పరిస్థితి అన్నప్పుడు ఎవడైనా హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతాడా? ఇచ్చుకుని 2021లో అయినా హ్యాపీగా ఉండాలనుకుని 2021లో కూడా, 2021లో బాగా వినాలి, ఈ 2 ఏళ్ల చరిత్ర ఇది. 2021లో 2020 అంటే 2020లో ఉన్న డిసెంబర్లో నుంచి 2021లో ఉన్న జనవరిలోకి అడుగెడుతున్నప్పుడు అమ్మయ్యా ఇది నిజముగా మర్చిపోలే న్యూ ఇయర్ అని, ఈసారి మనం హ్యాపీగా ఉందామని 2021లో ఏం చేశారు తెలుసా, ఇంకా బలమైన ముగ్గులు వేసేసారు, ఇంకా బలమైన కేకులు కోసారు, ఇంకా గట్టిగా వాయించేసారు కరోనా అయిపోయింది అనేసి పరిస్థితి కొనసాగుతుంది. అప్పుడైనా మనిషి న్యూ ఇయర్ను బట్టి ఆనందిస్తాడా, ఆ ప్రశ్న. అప్పుడైనా న్యూ ఇయర్ని బట్టి ఆనందిస్తాడా, ఏం ఆనందిస్తాడు వీడికి న్యూ ఇయర్ ఆనందం, ఎన్ని రోజులు చెప్పనా, టైం ఎంత చెప్పనా, కరెక్ట్గా నెల. మరలా జనవరి అయ్యేసరికి వీడికి న్యూ ఇయర్ మీద మోసిపోద్ది. సైంటిఫిక్ టెంపర్ ఉంది కానీ థియలాజికల్గా ఓడింగ్ ఉంది, ఫిక్స్. థియలాజికల్ ఓడింగ్లో ఒక మాట నేను చెప్తాను, మనిషిని స్టడీ చేసిన కొందరు మేధావులు మనిషి యొక్క విధి విధానాలు, వాడి యొక్క తీరుతెన్నులు, వాడి మనసు ఎలా ఉంటుందో సైకలాజికల్గా ఒక థియలాజికల్ వర్డింగ్ ఉంది, దాన్ని నోస్టాలజీ అంటారు. నోస్టాలజీ అంటే గూగుల్ తల్లి అడగని చెప్పుద్ది, గతానికి సంబంధించిన విషయాలు కానీ గతానికి సంబంధించిన పరిస్థితులు కానీ జ్ఞాపకం చేసుకొని ఆ చేసుకున్న జ్ఞాపకాలను బట్టి అంటాడట ఎప్పటికన్నా అప్పుడే బాగుందంట.
దీన్ని నోస్టాలజీ అంటారు. సో ఈ జ్ఞాపకాలు ఎంత నవ్వు వస్తే ఆ రోజులు ఎంత బాగున్నాయో ఒకసారి ఆలోచించండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడు లైఫ్ మరలా రాదు. ఇలాంటివన్నీ లేవండి మెమోరీస్. మన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను చెప్పినా నోస్టాలజీ అంటారు. దీన్ని జ్ఞాపకాలు తెచ్చుకుని ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇలా నవ్వుకుంటూ పదే పదే గుర్తు చేసుకుంటూ మనసు అనుకుంటాడట ఆ రోజులు బాగున్నాయి, ఆ రోజులు లేవు, ఆ రోజులు ఉంటే బాగున్ను, ఆ చక్రాలాట, బంతాట, ఆ చెట్టులెక్కాడే ఆట, చిన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మన జ్ఞాపకాలు ఉన్నాయి. దీన్ని నోస్టాలజీ అంటారు. నేను అడుగుతున్నాను మనిషికి వచ్చే గొడవ ఏంటో చెప్పిన, కొత్త సంవత్సరం మొదలైన వెంటనే మనిషికి వచ్చే గొడవ ఈ ఊహ ఎక్కువ రోజులు ఉండదు. నెల అయిపోయేసరికి, నెలలు గడిచేసరికి మనిషట వెనక్కు చూడాలనుకుంటాడట. మరలా వెనకున్న జ్ఞాపకాలు తడుముకుంటూ వాడు అనుకుంటాడట, చి ఈ రోజుల కన్నా ఆ రోజులే బాగున్నాయి. మరి న్యూ ఇయర్ యొక్క ఆ జాయ్ ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది, కొన్ని గంటలు మాత్రం. అక్కడ న్యూ ఇయర్ విషయమే కాదు, మీరు ఏదైనా చూడండి. కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకో, కొత్త అన్న పదం ఎంతకాలం అండి ఆ కొత్త చెప్పండి? ఆ కొత్త బట్టలు అనేవి ఎప్పటి వరకు కొత్త బట్టలు అంటే మరొక బట్టలు వచ్చేంత వరకు దాని పేరు కొత్త బట్టలు. మరొక బట్టలు వస్తే అవి పాత బట్టలే, వెంటనే మోసి మారిపోద్ది. ఈ ఇంటికి కొత్త పెయింటింగ్ వేసామంటారు, ఎంతకాలం కొత్త? నెల మారేసరికి పాతే. వీళ్ళకు కొత్తగా పెళ్ళయిందండి అంటాం, ఎంతకాలం కొత్త? అయితే నెల లేకపోతే రెండు నెలలు లేకపోతే మూడు నెలలు లేదా ఇంట్లో ఇంకొకరికి ఎవరికైనా పెళ్ళి అయిపోతే మీది పాతే, వాళ్ళు కొత్త. మీరు ఏ ఏ రింగ్లో మీరు చూడండి, కొత్త కొత్త పదం అనేది ఎక్కువ లాంగ్ టైం నిలబడట్లేదు. ఒకవేళ నిలబడినా ఏ వ్యాధులు బాధలు లేకుండా మంచి జీవితం అలా కొనసాగుతున్నా మనిషికి ఉండే గుణం ఏంటో చెప్పిన, ఉన్న వర్తమానాన్ని చూడకుండా మనిషికి ఉండే గుణం ఏంటంటే వెనక్కు చూస్తుంటాడట, అది బాగుంది అది బాగుంది అంటాడట. మరలా నేను చెప్తున్నాను, ఇలా అనుకుంటున్న మనుషులకి సేదు జ్ఞాపకాల్లో ఈ రోగాలు మరలా పలకరిస్తున్నాయి. మనం 60 ఏళ్ళు బతుకుతామని కట్టుకుంటే అంత లేదు, మనకి టైమింగ్ తగ్గిపోయిందండి. అందుకే నాకు రాత్రి నుంచి కానీ మొన్న నుంచి కానీ ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే ఇదే మంచి సమయం, ఎవరైనా మారు మనసుకుంటే బాప్టిజం తీసుకుని చెప్పేది, ఎందుకంటే మన లైఫ్స్ అంత గ్యారంటీ లేదు. చాలా చిన్న జీవితం కదండి. ఒక 60 ఏళ్ళు బ్రతికి 60 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు 50 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు కొంచెం బాగా తింటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక ఊరు ఉండేదన్న, ఏ ఊరని అడగండి ఎగ్జాంపుల్ అంటే, ఆ ఊర్లో ఆ ఊరందరూ ఒక వ్యక్తికి భయపడేవారట. ఆడు దొంగ, దారిదోపిడీ దొంగ, డకైతీ చట్టపరిభాషలో డకైతీ అంట. ఆడు దారిదోపిడీ చేస్తున్న వ్యక్తి అయితే, ఆ దారిదోపిడీ చేస్తున్న ఎంత దారుణమైన వ్యక్తి అంటే వాడికి ఉపయోగపడేవి ఎదుటోళ్ళ దగ్గర వాడు కష్టపడ్డాడు, సోమరిపోతే కానీ దొంగలవుతుంది. ఈ సోమరిపోతే ఎదుటోడిని దోచుకోవడానికి, ఎదుటోడి దగ్గర వాడికి నచ్చింది దొంగిలించడానికి, దారంటే ఎవడైనా వస్తే విలువైన వస్తువులైనా బట్టలైనా ఆభరణాలైనా ఏవైనా లాగేసుకునేవారంట. కొంచెం సౌండ్ నాకు వినబడేలా కొంచెం. ఎప్పుడైతే ఇలా లాగేసుకునేవారో, లాగేసుకున్న వీడిని చూసి ఊరంతా అనుకునేదట, చి వీడు ఊరికి సీడపురుగండి, వీడు ఎప్పుడు చేస్తాడో కానీ. వీడి వలన పిల్లలు కుదురుగా ఉండలేకపోతున్నారు, పెద్దవారు సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఎవరు ఆనందంగా ఉండలేకపోతున్నారు, ఎవరికి సంతోషం లేదు, వీడి పీడ ఎప్పుడు ఎరగడాసిపోద్దు అనేవారట. ఈస్ట్ లాంగ్వేజ్ అన్నట్టు. వీడు ఎప్పుడు చస్తాడో, ఈ పీడ ఎప్పుడు వదిలిపోద్దో, వీడు ఎప్పుడు పోతాడో అన్నాడు. మొత్తం మీద ఊరు గోస తగిలిందో, దేవుడే వీడిని వద్దనుకున్నాడో, మొత్తం మీద ఏదో జరిగింది. ఊరందరికన్నా ముందు ఒక రోజు ఆడు చచ్చిపోయాడు, ఊపిరి వీల్చుకున్నాడట ఊరంతా అమ్మయ్య ఆడు చచ్చిపోయాడని. ఈ ఉద్యోగాన్ని భర్తీ చేశాడట, మళ్ళీ ఇదో పెద్ద ఉద్యోగం. ఈ ఉద్యోగాన్ని మరొకడు భర్తీ చేశాడు, ఎవడో కాదు వాళ్ళ కొడుకే, దొంగ చచ్చిపోయాడు. దొంగ చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగాన్ని భర్తీ చేశాడు ఎవరు? కొడుకు. కొడుకు ఎప్పుడైతే ఈ ఉద్యోగాన్ని భర్తీ చేశాడో, వీడు ఆడికన్నా దారుణమాట ఎవడు? కొడుకు. ఆడు ఏకంగా కొట్టే పట్టుకెళ్ళేవాడట, వీడు ఏకంగా కోసేస్తున్నాడట. ఆడికి మెడలో చేయిని తెలితే మెడ కోసేస్తున్నాడట, ఆడికి గాజులు ఎత్తే గాజుల దగ్గర చేయి కోసేస్తున్నాడట, ఆడికి బట్టలు నచ్చితే ఆ బట్టలు కూడా ఆ సొక్క కూడా పీక్కెళ్ళిపోతున్నాడట. వీడు మరీ దారుణమట, తిరగేసి అడిగేరా ఎడాబిడ వాయించి పంపించేస్తున్నాడట, అవసరమైతే మనుషులను కూడా చంపేస్తున్నాడట. అప్పుడు ఊరు అన్నారట, బాగా వినండి, అప్పుడు ఊరంతా అందట వీడికన్నా ఆడే బెటర్ అన్నారట. ఈ లైఫ్ కన్నా ఆ లైఫ్ బెస్ట్ అన్నారు. మనిషికి ఉండే గుణం ఏంటంటే ఉన్నదాన్ని చూడడం రాని మనిషి పోయిన దాన్నే మంచి అంటాడు. దీన్నే నోస్టాలజీ. నిజమే నాంటిది నిజమే. ఆ నిజానికున్న మూలం ఏంటో చెప్తున్నా, ఈ ఉన్న 60 ఏళ్ళ జీవితం ఇది కదండి ఒరిజినల్ జీవితం. ఇది కాదు ఒరిజినల్ జీవితం. మూల భాషలో రాయబడిన పదం ఏంటంటే
నేల మట్టి అని ఇక్కడ మనం చదువుకున్నాం తెలుగులో. ఎబ్రూ శబ్దంలో లేదా ఎన్ఐవి కానీ మూల భాషలు కానీ మనం వెళితే ఎన్ఐవి కానీ కింగ్ జేమ్స్ ఓల్డ్ కింగ్ జేమ్స్ కానీ అక్కడికి మనం వెళితే మనిషిని దేవుడు ఎలా చేశాడని దాని మూలాల్లో రాయబడిన మాట నేను చెప్తున్నా. గాడ్ ఫ్రమ్ ది మ్యాన్ డస్ట్ ఫ్రమ్ ది గ్రౌండ్. మనిషిని దేవుడు ఎలా చేశాడు అంటే డస్ట్ అట. డస్ట్ అంటే డెఫినేషన్ కింద ఇచ్చాడు చూడండి, దుమ్ము ధూళి బుగ్గి నుసి. మన ఆరిజన్ ఏంటట, మన మూలం ఏంటి? డస్ట. ఏంటి మన బ్యాచ్? బూడిది బ్యాచా? మన మూలం ఏంటట, ఈ దేహం ఏంటట? నుసి ధూళి బుగ్గి. నేను అడుగుతున్నాను, ఈ దుమ్ము ధూళి బుగ్గి ఇది ఎక్కడుంటుంది? దీన్ని తొడగకపోతే దీని మీద వాలు ఉంటుంది. ఇలాంటి పనికి రాని ఏరియాని, ఇలాంటి పనికి రాని మెటీరియల్ నుంచి మనిషిని దేవుడు చేశాడు. అంటే మరి నిజముగా మనం దుమ్ము ధూళి బుగ్గి నుసి అయితే ఈ పనికి రాని దేహం, అంటే పనికి రాని మూలమైన పదార్థం, ఎగిరిపోయే పదార్థం, రాలిపోయే పదార్థం, రాలిపోవడమే కాదు ఈజీగా ప్రతి దానిలో కలిసిపోయే పదార్థమైన ఈ పదార్థం మరి ఎలా ఉండగలుగుతుంది? ఇలా రాలిపోవట్లేదే అనుకుంటున్నాం, గుర్తుపెట్టుకో, ఒకరోజు రాలిపోతుంది. దాన్నే బైబిల్ అంతే రాలిపోవు. మన బూడిది ఒకరోజు రాలిపోతుందట. అది కారణాలు ఏమైనా, అది రోగమైనా ప్రమాదమైనా ఏదైనా అది రాలిపోతుందట. ఎందుకు రాలిపోతుంది? ఒకప్పుడు ఇది రాలిపోయే గుణమైనా రాలిపోయే తత్వం ఉన్నా, ఇది ఎగిరిపోయే పొట్టి లాంటిదైనా, ఇది దుమ్ము లాంటిదైనా నుసి లాంటిదైనా, దేవుడు దాని ఆకారాన్ని ఉన్న గుణాన్ని తీసేసి దానికి మహిమనిచ్చాడట. ఏమిచ్చాడు? మహిమ. మహిమంటే ఆగుదాం, ఒక దుమ్ముకి ధూళికి ఆకారాన్ని ఇవ్వడమే కాదు ఆ ఆకారానికి దేవుడు మహిమిచ్చాడట. ఆత్మను పంపించి ఆయన మహిమను అనుగ్రహించి ఎప్పుడైతే ఈ ధూళికి దుమ్ముకి మహిమనిచ్చాడో ఆ మహిమనిచ్చిన ఆ మట్టికి, మట్టి కాదు ఆ ధూళికి దుమ్ముకి ఎప్పుడైతే దేవుడు మహిమనిచ్చాడో దాని తీరు తిన్ను మార్చి సహజ గుణం పోయి ఒక అద్భుతమైన గుణం వచ్చిందట ఆ మెటీరియల్. నిజమా అంటే నిజమే. ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చుకోవాలన్నా తెలియాలి మనకి. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా? ఒకరోజు ఆ దుమ్ము నుంచి ధూళి నుండి బుగ్గు నుంచి నుసు నుంచి చేయబడిన మన పితరుడైన ఆదాము ఎప్పటికీ రాలిపోకుండా ఎగిరిపోకుండా కరిగిపోకుండా ఉండడానికి దేవుడు ఆ దేహానికి ఏమిచ్చాడట? మహిమిచ్చాడట. ఈ ధూళి ఎగిరిపోకూడదని, ఈ బుగ్గి ఎగిరిపోకూడదని, ఈ నుసిలా అయిపోకూడదని ఈ పదార్థానికి దేవుడు మహిమనిచ్చి నీకు చావు లేదన్నాడట. నువ్వు రాలిపోవన్నాడట. ఆదాముకి ఏమి లేదో తెలుసా? పండు తెంచక ముందు ఆ శరీరానికి రాలిపోయే గుణం లేదు. రాలిపోయే పదార్థం నుంచి వచ్చిన రాలిపోయే గుణం దానికున్నా రాలని గుణం తెచ్చుకుందట. ఎట్లా తెచ్చుకుందంటే పుట్టించిన వాడు చేసిన వాడు ఆ దేహానికి ఆ గుణం ఇచ్చేశాడట. అంతే స్వభావం బాగానే మారిపోయింది. అక్కడ వాడిన గ్రీకు వర్డ్లో పదం ఏంటి చెప్పిన? బై కైండ్. అక్కడ వాడిన ఇంకా మూల పదం ఏంటి చెప్పిన? నా అంతర్గతమైన మార్పు, నాలో ఇన్నర్ మ్యాన్. బయట ఉన్నవాడు వేరు, లోనున్నవాడు వేరు. నా లోనున్నవాడు మారిపోయిన తర్వాత నా బయట ఉన్న ఈ తొక్క కూడా మారిపోవాలవద్దా చెప్పండి? మారిపోయింది మ్యాచ్ అవ్వదు. పాత బట్టకి కొత్తది మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు నా కొత్త అంతర్గత పురుషుడికి, నా లోతున్న నూతన పురుషుడికి, నా లోనున్న నూతన పురుషుడికి ఈ పాత పురుషుడు బయట ఉన్నవాడు మ్యాచ్ అవ్వడు కనుక ఈ మ్యాచ్ అవ్వదు. ఒక రోజు ఏమవుతుందో చెప్పిన? మరణం అనే పేరుతో ఈ బుగ్గే రాలిపోతుంది. అది కారణాలు ఏమన్నా అవ్వచ్చు, అది కరోనా అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ప్రమాదం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, లోపల ఉన్నవాడు నూతన పురుషుడు, బయట ఉన్నది పాతదే కనుక ఇది ఏదొక రోజు. మరి ఆ పాత పురుషుడు రాలిపోయిన అంతర్గత పురుషుడు అతడు ఎప్పటికీ చావడు కనుక, అతడు నూతనముగా ఉంటాడు కనుక ఆ నూతనమైన పురుషుడికి మరలా నూతన శరీరం వస్తాదా అంటే ప్రభు అన్నాడు వస్తాది. ఎప్పుడు వస్తాది ప్రభు అంటే నేను తిరిగి వస్తాను, వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో ఒక్కొక్కరిని లేపుతాను, ఆ లేపిన తర్వాత మీ దేహాన్ని నూతనంగా కడతాను, నీ నూతనత్వానికి మీ అంతరంగ పురుషునికి మరలా మహిమా దేహాలు మీకు ఇస్తాను. ఒకరోజు ఆదాము జీవితం ఎలా ఉండేదో మరలా అలాంటి జీవితం రాబోతుందట. ఆ ప్రభు నేడో రేపో రాబోతున్నాడట. తీయటి వార్తని చెప్పినా 2021 వచ్చిందా, 2023 వచ్చిందా, 2024 వచ్చిందా, 5 వచ్చిందా, 6 వచ్చిందా, ఇది కాదండి మన ఎదురు చూపు. మన ఎదురు చూపు ఏంటి చెప్పినా? నా ప్రభుని ఇక నేడో రేపు ఎదుర్కోవడానికి సంవత్సరాల దగ్గర అయిపోతుంది. 23 వచ్చిందంటే నా ప్రభు వచ్చేస్తాడు. 24 వచ్చిందంటే నా ప్రభు వచ్చేస్తాడు. నా ప్రభు రావడం రావడమే కాదు, నాకు నూతన శరీరాన్ని పట్టుకొని వస్తాడు.